మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాస్లో మీరు ఇన్సెట్ మెను గురించి నేర్చుకున్నారు. ఈరోజు క్లాస్లో మనం చాలా కొత్త విషయాలను నేర్చుకుంటాము మరియు తర్వాత క్లాస్లో ఇవే విషయాలను రివైజ్ చేసుకుంటాము. మనము పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? పేజ్ బ్రేక్ ఆప్షన్ సహాయంతో కర్సర్ ఉన్న ప్రదేశం నుంచి పేజ్ని బ్రేక్ చేయవచ్చు. పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగించి పేజ్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఫీల్డ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఫీల్డ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ రైటర్ పేజ్లో డేట్, టైమ్, పేజ్ నెంబర్, అదర్ నేమ్ వ్రాయటం మొదలైన అనేక పనులను చేయవచ్చు. హైపర్ లింక్ ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీ రైటర్ పేజ్లో హైపర్ లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు లింక్ ద్వారా ఎలాంటి ఫైల్ అయినా యాడ్ చేయవచ్చు. ఒకవేళ అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ని అయినా మీరు యాడ్ చేయవచ్చు మరియు మీరు వాటిని అదే సమయంలో ఉపయోగించవచ్చు. హెడర్ అండ్ ఫుటర్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? హెడర్ పేజ్ పైభాగంలో వ్రాయటానికి ఉపయోగపడుతుంది. హెడర్ని ఉపయోగించి మీరు డేట్ మరియు మీ పేజ్కి ఎలాంటి హెడ్డింగ్ అయినా ఇవ్వవచ్చు. ఫుటర్ని ఉపయోగించి మీరు మీ పేజ్ నెంబర్ని పేజ్ కింద భాగంలో వ్రాయవచ్చు మరియు ఇన్సెర్ట్ చేసి చూపించగల అనేక విషయాలను టైప్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న మాన్యువల్ బ్రేక్, హెడర్ అండ్ ఫుటర్, హైపర్ లింక్ మరియు పిక్చర్స్ ఆప్షన్ లాంటి వాటిని రివైజ్ చేసుకుంటారు. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీరందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? ఒకవేళ ఓపెన్ చేయలేకపోతే మరొకసారి వీడియో చూసి నేర్చుకోండి. తరువాత మీకు చూపించిన పేరాన్ని టైప్ చేయండి. మీరందరూ పేరాన్ని టైప్ చేశారా? తరువాత మీరందరూ పేరాన్ని రెండు భాగాలుగా ఎలా విభజించాలో చూపించండి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మన కర్సర్ను పారాగ్రాఫ్ మధ్యలోనికి తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం లైన్ను బ్రేక్ చేద్దాం. కాబట్టి లైన్ బ్రేక్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్లో మన కర్సర్ ఉన్న ప్రదేశంలో లైన్ బ్రేక్ అవటం చూడవచ్చు. ఇప్పుడు మనం ఇంకొకసారి లైన్ బ్రేక్ చేద్దాం. ఇప్పుడు మన
పారాగ్రాఫ్ మధ్యలో ఒక ఖాళీ లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంకొకసారి అందులో పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లో మన కర్సర్ ఉన్న తరువాత లైన్స్ మొత్తం ఇంకొక పేజ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు హెడర్లో వ్రాయండి మరియు మీరు డేట్ని ఎలా ఇన్సెర్ట్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో హెడర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో మనం డిఫాల్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. తరువాత హెడర్ బాక్స్ లోపల డేట్ను ఇన్సెర్ట్ చేయటం కోసం మళ్ళీ ఇన్సెర్ట్ మెనూ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ అనే ఆప్షన్లోనికి వెళ్ళి డేట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ హెడర్లో డేట్ రావటం గమనించవచ్చు. తరువాత హైపర్లింక్ను ఉపయోగించి ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయండి. ఈ లింక్ ఆఖరి లైన్ తరువాత కనిపించాలనే విషయం గుర్తుంచుకోండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల హైపర్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండటం చూడవచ్చు. దీనికి పక్కన ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ఏదైతే ఫైల్ను హైపర్ లింక్లా ఇన్సెర్ట్ చేద్దామనుకున్నామో ఆ ఫైల్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క అడ్రస్ ఆ బాక్స్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన రైటర్ పేజ్లో ఒక లింక్ ఫైల్ రావటం గమనించవచ్చు. మనం ఆ లింక్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ పేజ్లో పేజ్ నెంబర్ని ఇన్సెర్ట్ చేయడానికి ఫుటర్ ఆప్షన్ని ఉపయోగించండి. పేజ్ నెంబర్ ఫుటర్ మధ్య భాగంలో కనిపించాలని గుర్తుంచుకోండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఫుటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ బాక్స్ లోపల డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో కింద ఫుటర్ బాక్స్ రావటం గమనించవచ్చు. మనం ఈ ఫుటర్ బాక్స్ లోపల పేజ్ నెంబర్ను ఇన్సెర్ట్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫీల్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేజ్ నెంబర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో కింద ఉన్న ఫుటర్ బాక్స్ లోపల మన పేజ్ నెంబర్ ప్రింట్ అవటం గమనించవచ్చు.
తరువాత ఒక నక్షత్రం బొమ్మని గీసి లైన్ మరియు ఫిల్లింగ్ టూల్బార్ యొక్క అన్ని ఆప్షన్స్ ని గురించి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో మన రైటర్ పేజ్లో కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్ లోపల స్టార్ సింబల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో మన రైటర్ పేజ్ లోపల లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి డ్రాగ్ చేయటం ద్వారా ఒక స్టార్ పిక్చర్ను గీయగలము. తరువాత స్టార్ పిక్చర్కు రంగులను మరియు స్టైల్స్ను మార్చటం కోసం డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు డ్రాయింగ్ టూల్బార్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో ఫస్ట్ ఉన్న లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం డాటెడ్ లైన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టార్ పిక్చర్ యొక్క అవుట్లైన్ మొత్తం డాటెడ్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఉన్న బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన లైన్ యొక్క మందంను పెంచటం లేక తగ్గించటం ఈ బాక్స్ ద్వారా చేయవచ్చు. తరువాత ఉన్న కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన లైన్ యొక్క కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మన స్టార్ యొక్క అవుట్లైన్ మొత్తం రావటం గమనించవచ్చు. తరువాత ఉన్న ఆప్షన్ను క్లిక్ చేస్తే మన స్టార్ పిక్చర్ యొక్క లోపల ఉన్న భాగం యొక్క కలర్ను మార్చవచ్చు. దాని పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల మనకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన స్టార్ యొక్క లోపల ఉన్న భాగం మొత్తం ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే 3 ఆప్షన్లను చూడవచ్చు. ఈరోజు మనం టైప్ చేసిన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే బటన్ మీదకు మీ మౌస్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓపెన్ ఆఫీస్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్ను సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ ఇన్సెర్ట్ మెనూ ఆప్షన్స్ గురించి రివైజ్ చేసుకున్నారు. మాన్యువల్ బ్రేక్ అంటే ఏమిటో, ఫీల్డ్స్ అంటే ఏమిటో, హైపర్లింక్ అంటే ఏమిటో, హెడర్ మరియు ఫుటర్ అంటే ఏమిటో, చివరగా మీరు కొన్ని డ్రాయింగ్స్ను కూడా గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు